ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు విషయము తెలుగు సంధులు అంశము దీని గురించి అవగాహన అకార సంధి గురించినటువంటి అవగాహన మరియు అభ్యాసం ఇప్పుడు చేద్దాం అందరికి నమస్కారం తెలుగు సంధులలో మొదటిదైనటువంటి అకార సంధి గురించి మనం ఇప్పుడు అవగాహన చేసుకుందాం అకారము మీద అంటే ఒక సంధిని విడదీసినప్పుడు సంధి పదమును విడదీసినప్పుడు అందులో పూర్వపదము పరపదము అను రెండు భాగములు ఏర్పడతాయి పూర్వపదములో చివరి అచ్చు అకారం ఉన్నట్లయితే అది అచ్చమైన తెలుగు పదం నుంచి వచ్చినటువంటి పూర్వపదము అప్పుడు ఆ అకారమునకు పక్కన అంటే పరపదంగా పరమైనటువంటి పదము యొక్క తొలి అచ్చు ఈకారం కావచ్చు అకారానికి అకారం కూడా కావచ్చు ఇప్పుడు ఉదాహరణకు రామయ్య రామ అయ్య సీతమ్మ సీతమ్మ సీత అమ్మ ఈ రెండు తెలుగు పదాలు వీటి లోపల తా అనేది పూర్వపదం యొక్క చివరి అక్షరము అందులో అచ్చేంటిది ఆ అమ్మ అయ్య పరపదములు వాటిలో ఉన్నటువంటి తొలి అచ్చేంటిది ఆ ఆకు ఆ పరమైనప్పుడు ఏమొచ్చింది ఆనే వచ్చింది ఆకు ఈ పరమైనట్లయితే ఏమొస్తుంది ఈ వస్తుంది ఆకు ఊ పరమైనట్లయితే ఊ వస్తుంది అయితే ఈ అకార సంధి ఖచ్చితంగా సంధి జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు నాలుగు విధములుగా జరుగుతుంది ఒకటోది సంధి జరగవచ్చు రెండవది వైకల్పికంగా సంధి జరగవచ్చు అంటే సంధి జరిగిన రూపం ఒకటి సంధి జరగని రూపం ఒకటి ఇంకొకటి సంధి జరగకుండానే ఉండిపోవచ్చు మొత్తానికి ఇంకొకటి నాలుగో రకము వేరొక విధముగా సంధి జరగవచ్చు ఇట్లా నాలుగు రకాలుగా అకార సంధి జరుగుతుంది ఇట్లాంటి పదాలు మన తెలుగు భాషలో అనేకముగా ఉంటాయి కాబట్టి ఈ అకార సంధి అంటే ఏంది మనం ఒక అవగాహన చేసుకోవడానికి అనేక ఉదాహరణలను మనం ఇప్పుడు పరిశీలిద్దాము అత్తునకు సంధి బహుళముగా నగు ఇక్కడ ఇది అకార సంధి యొక్క సూత్రము అత్తు అంటే ఏంటిది హ్రస్వ అకారము దీర్ఘ అకారం అంటే ఏంటిది ఆ హ్రస్వ అకారం అంటే ఆ దీని మీద సంధి బహుళముగా నగు బహుళం అంటే ఏంటిది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా నాలుగు రకాలుగా సంధి జరుగుతుంది ఆ అనేటువంటి వర్ణము ఆ అనేటువంటి అచ్చునకు పరముగా ఆ కావచ్చు ఈ కావచ్చు ఊ కావచ్చు ఏ కావచ్చు ఓ కావచ్చు ఏవి కలిసినప్పటికీ సంధి నాలుగు రకాలుగా జరిగే అవకాశం ఉంది అని సూత్రం యొక్క అర్థం అన్నమాట సంధి బహుళముగా జరగడం సంధి బహుళంగా జరగడం అంటే ఏంటి ఒకటి నిత్యంగా జరగడం అంటే తప్పనిసరిగా సంధి జరగడము సంధి అంటే ఏంది రెండు శబ్దాల యొక్క కలయిక అప్పుడు కొత్త శబ్దం రావచ్చు అందులో ఏదైనా ఒక శబ్దం మిగలవచ్చు రెండు శబ్దాల మధ్య కలయికను ఏమంటారు సంధి జరగడం అంటారు అది నిత్యంగా జరగడం అంటే తప్పనిసరిగా సంధి జరుగుతుందని ఒక అర్థం తర్వాత రెండవ విధంగా జరగడం ఏంటిది వికల్పంగా జరగడం వికల్పం అంటే ఏంటిది రెండు రకాలుగా అంటే ఒకటి సంధి జరిగిన రూపంలో పదం వస్తుంది సంధి జరగని రూపంలో మరొక పదం వస్తుంది అలా రావడాన్ని ఏమంటారు వికల్పంగా సంధి జరగడం అంటారు మరొకటి అసలు సంధి జరగకపోవడము అకారం పైన వేరొక అచ్చు పరమైనప్పటికీ సంధి జరగకుండా ఉండిపోవచ్చు తర్వాత మరొక రీతిగా ఇంకొక విధంగా కూడా సంధి జరగవచ్చు అనేది దాని భావం ఏంటిది బహుళము అని ఆ పదంతో మనం సూచిస్తామన్నమాట బహుళం అంటే ఏంటిది ఇక్కడ అనేక విధములుగా సంధి జరగడము
ఇప్పుడు కొన్ని ఉదాహరణలను మనము గమనిద్దాం. మేన ప్లస్ అల్లుడు, రెండిట్లో మేన నా అనేటువంటి అక్షరం ఉంది. ఇక్కడ నాలో ఉన్నటువంటి హల్లు అచ్చు ఏంటివి? న ప్లస్ ఆ. మరి ఆ అనేటువంటి పరపదంలో ఉన్నటువంటి తొలి అచ్చు, ఈ రెండు కలిసినప్పుడు మనకేమొచ్చింది? మేన మేనల్లుడు అయింది. మేన అల్లుడు అని కాలే, మేనల్లుడు. ఇది సంధి జరిగిన రూపం. మరి సంధి జరగని రూపం ఏంటిది? మేన ఎల్లుడు అని ఉంది. మేన ఎల్లుడు అని ఉంది. అట్లా సంధి జరగని రూపం అన్నమాట. తర్వాత మరొక ఉదాహరణ, పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టిన ప్లస్ ఇల్లు ఏమైంది? పుట్టినిల్లు. ఇక్కడ పుట్టిన అనేటువంటి పూర్వపదంలో నా అనేటువంటి అక్షరంలో న ప్లస్ అ, నా అయింది. తర్వాత పరపదంలో ఏముంది? ఈ. ఈ రెండు కలిసినప్పుడు ఆ ప్లస్ ఈ ఏమైంది? నా ప్లస్ ఈ నీ అయింది. పుట్టినిల్లులో నీ అయింది అన్నమాట. ఇది సంధి జరిగినటువంటి రూపము. తర్వాత సంధి జరిగినటువంటి రూపం ఏంటిది? పుట్టిన ఇల్లు. యకారం వచ్చింది. యకారం వచ్చినా కూడా అది సంధి జరిగినట్టుగా భావించరు, దాన్ని ఎడాగమము అని పిలుస్తారు. తర్వాత మరొక ఉదాహరణ, ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ప్రక్రియలో ఏం జరిగింది? ఆ ప్లస్ ఈ అయింది, ఆ ప్లస్ య ప్లస్ ఈ. ఇది సంధి జరిగినటువంటి రూపం అన్నమాట. ఇక్కడ సంధి జరగని రూపము, ఇది సంధి జరిగిన రూపము. ఈ విధంగా మనకు ఒక అవగాహన. తర్వాత చూడక ప్లస్ ఉండెను ఏమైంది? చూడక ప్లస్ ఉండెను ఏమైంది? ఇక్కడ చూడకుండెను. కాలో ఉన్నటువంటి అచ్చు ఏంటిది? క ప్లస్ ఆ, కా. తర్వాత పరపదంలో ఉండేది ఏంటిది? ఉ. క ప్లస్ ఉ ఏమైంది? కు. అంటే ఇక్కడ సంధి జరిగింది. మరి ఇక్కడ చూడక అట్లే ఉన్నది, ఉండెను బదులుగా యుండెను అని యుకారం వచ్చింది, అంటే యకారం వచ్చింది. దీన్ని ఎడాగమం అంటారు. అంటే ఇది సంధి జరగనటువంటి రూపం అన్నమాట. ఇది సంధి జరిగిన రూపము. ఇట్లా మనకు రెండు రకాలుగా రావడాన్ని ఏమంటారు? వికల్పము అని పిలుస్తారు. అమ్మ ఇచ్చెను అనే దానిని కూడా మనము రెండు రకాలుగా చెప్పొచ్చు. అమ్మ ఇచ్చెను, దూత ఇతడు. ఇక్కడ సంధి జరగలేదు. ఈ రెండు పదాలు, రెండు పదాలలో కూడా సంధి జరగలేదు. అమ్మిచ్చెను అని అనలేం మనం. అమ్మిచ్చనంటే ఒక వస్తువును అమ్మి ఇచ్చననే భావం వస్తుంది. అలా తప్పు అర్థం వస్తుంది అన్నట్టు, వేరే అర్థానికి మార్పు చెందుతుంది. దూత ఇతడు, దూతితడు అని అనలేం మనం. సంధి జరిగితే దూతితడు అని కావాలి, కానీ అప్పుడు అర్థం మారిపోతుంది. దూత ఇతడు అంటే ఈ రెండు ఏంటిది? దూత ఇతడు, అమ్మ ఇచ్చను. ఇక్కడ సంధి జరగలేదు. ఇట్లా మూడవ విధంగా బహుళం అంటే ఏంటిది? ఒకటి తప్పనిసరిగా సంధి జరుగుతుంది, రెండవది సంధి జరిగిన రూపం, సంధి జరిగిన రూపం రెండు జరిగితే అట్ ఏ టైం ఒకేసారి వికల్పంగా జరగడం అంటారు. అసలు సంధే జరగకపోవడం. ఇక్కడ ఏంటిది? అమ్మ ఇచ్చను, దూత ఇతడు అనేది సంధే జరగకపోవడానికి ఉదాహరణ. తర్వాత మరొక ఉదాహరణ, గంగను కాసే నెలతిచ్చెను. ఇక్కడ సంధి జరిగినది కానీ మరొక రకంగా జరిగింది. గంగ అనుకాసే, గంగ అనుకాసే, గంగను కాసే. అంటే ఇది సంధి జరిగింది కానీ వేరో రకంగా ఇక్కడ సంధి జరుగుతుందన్నమాట. నెలతిచ్చెను, నెలత అంటే ఒక స్త్రీ, ఇచ్చెను, నెలత ఇచ్చెను, నెలతిచ్చెను. ఇది నాలుగో రకంగా మరొక రీతిగా సంధి జరగడం అంటారన్నమాట. ఈ విధంగా మనకు అకార సంధి బహుళంగా జరుగుతుంది. అకారం మీద సంధి బహుళంగా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలను మనము గమనిద్దాం. రామయ్య సుబ్బమ్మ. ఇక్కడ విడదీసినట్లయితే పూర్వపదాలేంటి? రామ సుబ్బ. పరపదాలేంటిది? రామ ప్లస్ అయ్య రామయ్య, సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ. అంటే మాలో ఉన్నటువంటి, ఇక్కడ మాలో ఉన్న అచ్చ ఏంటిది? ఆ. బాలో ఉన్న అచ్చ ఏంటిది? ఆ. ఇక్కడ పరపదంలో తొలి అచ్చ ఏంటిది? ఆ. ఆ. క
కాబట్టి ఆకు ఆనే పరమైనప్పుడు ఏమొస్తుంది ఆనే వస్తుంది మరొక ఉదాహరణ చింతాకు రాకుండు రెండు పదాలు పూర్వ పదాలు ఏమొచ్చాయి చింత రాక పరపదాలు ఏమొస్తాయి ఆకు ఉండు చింత ప్లస్ ఆకు చింతాకు ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు తెలుగు సంధి తర్వాత ఇది అకార సంధి అయితే మనం ఇక్కడ రాక కాలో ఉన్నటువంటి అచ్చ ఏంటిది ఆ పరపదమైనటువంటి ఉండులో అచ్చ ఏంటిది తొలి అచ్చు ఉ కా ప్లస్ ఉ ఏమైంది కు అయింది రాక వై రాకుండు రాకు అయింది ఇంతకుముందు చింతలో తాకు తలకట్టే ఉంది హ్రస్వము ఇక్కడ ఆ అనేది దీర్ఘమైనటువంటి అకారం కాబట్టి కలిసినప్పుడు ఏమైంది చింతాకు కానీ ఇది సవర్ణ దీర్ఘ సంధి అనుకోకూడదు ఇది తెలుగు సంధి అయినటువంటి అకార సంధిగా మనం భావించాలి తర్వాత మరొక ఉదాహరణ హంస ఏది పుట్టినిల్లు విడదీస్తే వచ్చేటువంటి పూర్వపదాలు ఏంటి హంస పుట్టిన తర్వాత పరపదాలు ఏంటి ఏది ఇల్లు ఇక్కడ మనము గమనించినట్లయితే హంస సాలో ఉన్న అచ్చ ఏంటిది ఆ నాలో ఉన్నటువంటి అచ్చేది ఆ ఇక్కడ సాకు పరమైన పరపదంలో వచ్చినటువంటి తొలి అచ్చ ఏంటిది ఏ ఈ సాలో ఉన్న ఆ ప్లస్ ఏ ఏమైంది సే అయింది కాకపోతే అది హంసేది అనకుండా హంస ఏది యకారంతో మనం ఇక్కడ పలుకుతున్నాము హంసేది అని కూడా అప్పుడు సంధి జరిగినటువంటి రూపం హంస ఏది అనేది ఏంటిది సంధి జరిగని రూపం ఇక్కడ అకారం వచ్చింది తర్వాత నా పుట్టిన నా ప్లస్ ఈ ఏమైంది నీ అయింది పుట్టినిల్లు ఇది సంధి జరిగినటువంటి రూపం నీ అయింది అన్నమాట ఈ విధంగా మనం అకార సంధిని అవగాహన చేసుకోవాలి మరొక ఉదాహరణ చూడకుండెను ఇంకోటి ఏంటిది అమ్మ ఇచ్చెను విడదీసినట్లయితే పూర్వపదాలు ఏమొస్తాయి చూడక అమ్మ పరపదాలు ఏమొస్తాయి ఉండెను ఇచ్చెను ఇచ్చెను ఇక్కడ మనం గమనించినట్లయితే చూడక కా ప్లస్ ఉ ఉండెను రెండు కలిస్తే ఏమైంది చూడక వై చూడకు కు అయింది కావై కు అయింది అంటే సంధి జరిగిందనమాట అమ్మ అట్లే ఉంది పూర్వపదం ఇక్కడ ఇక్కడ కూడా అట్లే ఉంది మారలేదు ఇచ్చను బదులుగా ఇచ్చను యకారం వచ్చింది అట్లా రావడాన్ని ఏమంటారు ఎడ ఆగమము యకారం వచ్చింది కానీ ఇది సంధి జరగనటువంటి రూపంగా మనం భావించాలి మరికొన్ని ఉదాహరణలను మనం ఇప్పుడు అకార సంధిలో గమనిద్దాం ఒకప్పుడు విడదీస్తే ఏమొస్తుంది ఒక ప్లస్ అప్పుడు ఒకప్పుడు ఇక్కడ సంధి జరిగింది తర్వాత వచ్చినందుకు విడదీస్తే ఏమొస్తుంది పూర్వపదము వచ్చిన పరపదము అందుకు ఇది కూడా సంధి జరిగింది నా ప్లస్ అందుకు నందుకు అయింది రాకుంటే పూర్వపదము రాక ప్లస్ ఉంటే కావే ఏమైంది కు అయింది సంధి జరిగిందనమాట తర్వాత లేకేమి సంధి జరిగిన విడదీసినప్పుడు లేక పూర్వపదము ఏమి పరపదము తర్వాత మరికొన్ని ఉదాహరణలు స్వంతిల్లు విడదీస్తే ఏమొస్తుంది స్వంత ప్లస్ ఇల్లు స్వంతిల్లు తావ ఏమైంది తీ అయింది సంధి జరిగిన రూపం చెప్పిన ప్లస్ అప్పుడు చెప్పిన ప్లస్ అప్పుడు ఏమైంది చెప్పినప్పుడు నా నప్పుడు అయింది సంధి జరిగింది తర్వాత లేదనకుండు విడదీస్తే ఏమొస్తుంది లేదనక ప్లస్ ఉండు కావ ఏమైంది కు అయింది సంధి జరిగింది లేదనక ఇక్కడ క లేదనక క ఉండులో ఉ కావ ఏమైంది కు లేదనకుండు ఇట్లా సంధి జరిగినటువంటి రూపాలు అంటే నిత్యంగా సంధి జరిగిన రూపాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలను ఆధారంగా చేసుకొని మనం అకార సంధికి సంబంధించినటువంటి పదాలను విడదీసి వాటిని విడదీసిన రూపంలో రాయండి స్వంతిల్లు
చెప్పినప్పుడు చింతాకు సుబ్బమ్మ రాకుంటే లేకేమి పుట్టినిల్లు హంస ఏది. ఈ విధంగా మనం అకార సంధికి సంబంధించినటువంటి పదాలను అభ్యాసం చేసి ఇంకా అనేక పదాలను మనం సేకరించుకొని అకార సంధిని ఏ విధంగా మనము తెలుగు భాషలో ప్రాధాన్యత కలిగి ఉంటుందో అర్థం చేసుకోవాలి.